అది నువ్వా? ఇక్కడ నుంచున్నావే? కిటికీలను చూస్తున్నావేంటి? లోపలికి రావచ్చుగా. రా, నీకు నా భార్యని పరిచయం చేస్తాను. రా, నిన్ను చూస్తే సంతోషిస్తుంది. చూడు, ఇవిడే, షీఈ్ మై వైఫ్. ఏయ్, నీకు నేను చెప్తుంటానే నా లవర్ లవర్ అని. తనే నా లవర్. ఎలా ఉంది? లవ్ చేయడానికి కరెక్ట్ పర్సనాలిటీ, కరెక్ట్ వయసు, కరెక్ట్ చాయిస్ నాకు. అవునా రతి? యాక్చువల్గా నేను నిన్నెంత లవ్ చేస్తున్నానో నాకన్నా ఎక్కువగా తను నిన్ను లవ్ చేస్తోంది. ఎప్పుడు చూసినా ఇద్దరు నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదేంటో కాని రతి, ప్రతిసారి నా భార్య గురించి నీతో చెప్పాలి చెప్పాలి అని అనుకుంటూనే ఉంటాను. కానీ నిన్ను చూడగానే నేను నీ జాస్లో పడిపోయి తన సంగతే మర్చిపోతున్నాను. చాలా మంచిది, చాలా మంచిది. ఏ, ఒక నిమిషం, మా ఆవిడ కాఫీ టీ బ్రహ్మాండంగా పెడుతుంది, తాగేసి వెళ్దాం. ఉండు, విషయం విషయం ఉందా? అదే మాట రతి, మాట్లాడుకుంటారా? వస్తాను. ఎంతమంది కచరా నా కొడుకులు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని బయట సెటప్ చేసుకోవడం లేదు, ఎంతమంది కంత్రి ఆడవాళ్ళు మొగుడు పక్కలో పడుకుని పరాయి వాడిని మనసులో తలుచుకోవడం లేదు. రూమ్ లో ఉన్న గోడలకి మంచాలకి చూడటానికి కళ్ళుంటే, మాట్లాడడానికి నోళ్లుంటే రోజుకో ఓల్డ్ వారు జరుగుండేది ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరూ రంగులు మార్చే ఊసర బిల్లులే, ఊసర బిల్లులు. వాళ్ళెవరు చెప్పరో నేను చెప్తున్నాను తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా భార్య గురించి నీకు ఏమాత్రం తెలిసినా నువ్వు ఇలా మాట్లాడేదని కాదు. తను ఎవరో నీకు తెలుసా? ఇద్దరు ఎలా కలుసుకున్నావో తెలుసా? వస్తావా? రేట్ ఎంత? 15,000. 15,000? ఏయ్, నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? నేను అనవసరంగా టైం వేస్ట్ చేసేవాడిని కాదు, కాస్త చూసి చెప్పు నీ రేట్ ఎంతో. 15,000కి ఒక పైసా కూడా తగ్గించను. ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావా? ఇటు ఎవరాళ్ళు నా కొత్త అనుకుంటున్నావా? నాకు కొత్త, అందుకే అడుగుతున్నాను 15,000 కావాలని. ఎందుకు? ఫ్రెష్ అయితే రేట్ ఎక్కువ కదా, ఇదే ఫస్ట్ టైం అందుకు. ఫ్రెష్ అంటే రేట్ ఎక్కువే, కానీ ఇంత డిఫరెన్స్ ఉండకూడదు. ఇది శరీరం రేటు మాత్రమే కాదు, శీలానికి కలిపి చెప్తున్నాను. ఇష్టమైతే రా. ఓయ్, నేను ఎప్పుడు ముందడుగేసేవాడినే కానీ వెనకడుగేసేవాడిని కాదు. రేట్ ఎంత? తీసుకో. ఐదు నిమిషాల పరికి ఎక్కడైతే ఏంటి అచ్చుడు, అక్కడ బాగుంది, రాడు వెళ్దాం. ఓపెనింగ్ సెరమనీ లైఫ్ లాంగ్ గుర్తుండేట్టు చేస్తా. ఓహో, మూన్ లైట్, ఏసీ వెదర్, ఇదే మనకి 5-స్టార్ హోటల్. బ్రహ్మాండంగా ఉంది, ఇక టైం వేస్ట్ చేయకూడదు. రా, పడుకో. సూపర్. ఏయ్, ఏంటి పైకి చూస్తున్నా? నక్షత్రాలు ఎక్కడుతున్నాను. నక్షత్రాలు ఎక్కడుతున్నావా? ఏయ్, నక్షత్రాలు ఎక్కడానిక నీకు నేను 15,000 ఇచ్చింది. నువ్వు 15,000 ఇచ్చింది ఈ శరీరానికి ప్లస్ శీలానికి, నా మనసుకు కాదు. అయ్యో, నీ మనసుకు వేరే రేట్ ఉందా? ఏయ్ చూడు, నేను ఏ పని చేసినా 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేకపోతే అసలు చేయనే చేయను. నీ మనసు రేట్ ఎంత కూడా అడుగు, పాడేస్తాను. నువ్వు 1,00,000 ఇచ్చినా అది నీకు దక్కదు. అయ్యో, ఇదెక్కడ తింగర బుచ్చిరా దేవుడా, అర్ధరాత్రి నాకొచ్చి తగులుకుంది. త్వరగా నువ్వు నీ పని చూసుకుని వెళ్ళు. పడుకో. ఇవాళ నీ సంగతి ఏమిటో తెలుస్తాను. ఏయ్, నా డబ్బు నాకు ఇవే. మొహం పచ్చరవుద్ది ఏమనుకున్నావు? తీ డబ్బు. ఏదో సరుకు ఫ్రెష్ ఫస్ట్ ఛాన్స్ నాకే దొరికింది కదా అని 15,000 ఇచ్చాను. ఇప్పుడు పార్ట్కో రేట్ చెప్తావా? దీని మనసుకి రేటు సెపరేట్ అంట, సెపరేట్. నీ ఒక్కదానికే మనసు వేరు శీలం వేరుగా ఉందనుకుంటే ఈ పనికి ఎందుకు వచ్చావే? నాలుగు కంపల్లో పాచి పని చేసుకుంటూ ఆ రెండు నీ దగ్గర ఉంచుకోవాల్సింది. పక్కలోకి వచ్చి పార్ట్కో రేట్ చెప్తోంది. అలా 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికే స్థితిలోనే ఒక ఆడుతుంటే
నేనెందుకు రోడ్డు మీదకి వస్తాను? నేనెందుకు 15,000కి నా శరీరాన్ని శీలా నమ్ముకుంటాను? చెప్పు. ఈ లోకంలో ఎక్కడికెళ్ళినా ఒక ఆడదాని శరీరంలో నా అందాలను చూస్తున్నారే కానీ మనసు ఎవరు చూడలేదు. ఎవరు చూస్తున్నారు ఆలోచించు. నీలాంటి గడప దాటిన ఆడదానికి మనసు ఉంటేనే కదా చూడటానికి. అవును, ఎలా ఉంటుంది? వయసు వచ్చిన తర్వాత నిరుపేద ఆడది ఏం కోరుకుంటుందో తెలుసా? చక్కని కుర్రాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని. కానీ ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆడపిల్ల వయసుకు రాగానే భారం అనుకుంటారు. ఎవరినో తెచ్చి వారి చేత తాళి కట్టించి వెంటనే ఇంట్లోంచి గెంటేస్తారు, వాళ్ళ బరువు దించేసుకుంటారు. ఆ ఆడపిల్ల కన్న కలలు కలలైపోతాయి. ఆ మనసులో నిరాశ చోటు చేసుకుంటుంది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నాకు పెళ్లి చేసే స్థితి స్తోమత లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలంటే పని దొరకాలి. ఒకవేళ దొరికినా డే డ్యూటీయే కాదు, బాస్తో నైట్ డ్యూటీ కూడా ఒప్పుకోవాలి. ఆ డే డ్యూటీ సంపాదనకే నైట్ డ్యూటీ ఫ్రీగా చేసే బదులు ఒట్టి నైట్ డ్యూటీ మాత్రమే చేస్తే చాలనుకున్నాను. తప్ప తప్పప్పులన్నీ ఈ మనసుకే. ఈ పొట్టకు అవే ఒక్కర్లేదు. ఏదో పని చేసి నాకు అన్నం పెట్టు అంటుంది పొట్ట. రోజు బతికి చచ్చేదానికన్నా ఒకేసారి చచ్చిపోతుందామని వచ్చేసాను. నైట్ డ్యూటీ చేయాలంటే నీ మనసులో ఎలాంటి ఆలోచనలు రానియకుండా గుడ్డను రాయి చేసుకోవాలి. షోకేస్లో ఉన్న బొమ్మవి కావాలి. బెడ్ మీద స్టేట్ అవార్డులు తీసుకున్న పెద్ద ఆర్టిస్టువి కావాలి. అప్పుడే నీకు రేట్ ఎక్కువ పలికేది. నీకు ఈ ప్రపంచం సూట్ అవ్వదు. కానీ ఇవాళకి నువ్వు ఇంటికెళ్ళు, నేను నీకేదైనా మంచి పని చూసి పెడతాను. వెళ్ళు. ఏం పని చూసి పెడతావు? ఏదో పని. నాకు టెంపరీ పని వద్దు, పర్మనెంట్ పని ఏదైనా చూసి పెట్టగలవా? పర్మనెంట్ పనా? అవును, పొద్దున్నే లేస్తాను, వాకిలి చిమ్మి ముక్కేస్తాను, బట్టలు అవి ఉతుకుతాను, టిఫిన్ పెడతాను. నువ్వు డ్యూటీకి వెళ్తుంటే నేను నవ్వుతూ నీకు ఎదురొస్తాను. మధ్యాహ్నం వంట చేస్తాను. సాయంత్రం నువ్వు డ్యూటీ నుంచి ఇంటికి ఎప్పుడొస్తావా అని తలుపు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. రాత్రిలో నీకు ఇష్టమైతే మేసి నవ్వుతాను, నువ్వు కావాలనుకుంటే నీ పిల్లలకి తల్లి నవ్వుతాను. అంటే ఇండైరెక్ట్గా నేను పెళ్లి చేసుకుని నీకు మొగుడిని కమంటావా? చచ్చా కాదు, నాకు అటువంటి దానిలో నమ్మకమే లేదు. నేను ఊహించే భర్తవే నువ్వు కాదు, కనీసం ఆ ఊహల్లో కూడా నువ్వు లేవు. నా ఉద్దేశంలో భార్య అనేది ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది, జీతం లేని ఉద్యోగం అది. ఆ ఉద్యోగం నాకు ఇవ్వమని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ లైసెన్స్ ఉంటే ఈ సమాజంలో ధైర్యంగా తలెత్తుకుని బతకచ్చని. నీకు ఉపయోగపడతాను, నాకెటో ఉపయోగపడుతుంది. ఆ పర్మనెంట్ ఉద్యోగం నాకు ఇస్తావా? ఈ మాటని 90% ఆడవాళ్ళ గుండెల్లో దాచుకుంటారో నువ్వు పైకి చెప్తున్నావు, అంతే తేడా. నాకు కూడా వెనక ముందు ఎవరు లేరు, ఇల్లు వాకిలీ లేదు. కానీ నీకోసం నేను ఏదో విధంగా అరేంజ్ చేస్తాను. వెళదాంరా. ఈ సమాజం కోసం మేమిద్దరం మొగుడు పెళ్ళాలని చెప్పుకుని బతుకుతున్నాం. ఏది ఏమైనా అది నా పెళ్ళవే. కీర్తిని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటానంటున్నాను. వాళ్ళ సంగతి నాకు అనవసరం, నన్నేం చేస్తావు? నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తూ ఉంటాను. ఆ రోజు ఏమడిగావు ఏమడిగావు చెప్పు. ప్రేమిస్తావానేగా ప్రేమిస్తావానేగా నువ్వు అడిగింది? ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుంటావని అడిగితే నేను అప్పుడే చెప్పుంటావని పెళ్లి చేసుకోను అని. పిచ్చిగా మాట్లాడదు. ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి, ఎవరు ఊరికే ప్రేమించుకోరు. అంటే ప్రేమించేది పెళ్లికి అంటావా? సరే ప్రేమించేది పెళ్లికి అనుకుందాం. అలాంటప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటే వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా దేనికి 6 నెలలు 7 ఇంగ్లీష్ లో చేసుకోవడం? అది అది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఆ వంకతో సినిమాల కృషికాలకి తిరగడం, అవసరం తీరక చేతులు దులుపుకోవడం, అంతేరా? ప్రేమించేది అర్థం చేసుకోవడానికి అయితే మరి పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకునే వాళ్ళందరికీ అర్థం చేసుకునే అవసరం ఉండదంటావా? లేక అక్కర్లేదంటావా? అంత నాటకం, ఒట్టి నాటకం. చూడు, ఈ ప్రేమలో ఏ వయసులో వాళ్ళు ఎలా పడతారో చెప్తాను, జాగ్రత్తగా విను. 16 నుంచి 20 ఏళ్ల వాళ్ళు పొగడ్తలకు లొంగి ప్రేమలో పడతారు. 20 నుంచి 25 ఏళ్ల వాళ్ళు ఆకర్షణకు లొంగి ప్రేమలో పడతారు. 25 ఏళ్లు దాటిన వాళ్ళందరూ అంతస్తులు చూసి ప్రేమలో పడతారు. కానీ నా ప్రేమకి ఏ వయసులో ఏ మార్పు రాదు. నేను నీ పొగడ్తలకు లొంగి ప్రేమించడం లేదు, నీ ఆకర్షణ అంతస్తులు చూసి ప్రేమించడం లేదు. నా సంతోషం కోసం ప్రేమిస్తున్నాను, నా మనసు కోసం ప్రేమిస్తున్నాను. నేను ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. నీ మోసపోయాను, నీ మోసపోయాను. నువ్వు ఇప్పుడు అన్నమాట ఆ రోజే అనుంటే నీ వైపు కన్నెత్తి చూసుండేదాన్ని కాదు. వెళ్ళిపో, వెళ్ళిపో. నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళిపో. నీ తల్లి ఒక్కటిచ్చారంటే పోయి సముద్రంలో పడతావు ఏమనుకున్నావు? ప్రేమంటే తెలియదని ఎందుకు ప్రేమించావే? ఇప్పుడేగా 3 స్టేజెస్ అండ్ 3 ఫేసెస్ ఆఫ్ లవ్ గురించి చెప్పాను, ఇంకా నా లవ్ అర్థం కాలదా? లవ్ చేస్తానంట లవ్? ఒసే, నాది డిఫరెంట్ క్యారెక్టర్ తెలుసుగా. నాతో పెట్టుకున్నావంటే సెంటర్ నుంచి చీరేస్తాను. ఏం చేసుకుంటావు చేసుకో, నేను చూస్తాను.
బెదిరించేదేంటి? నిజంగానే చీరేస్తాను. ఏయ్, ప్రేమించుకునేది అర్థం చేసుకోవడం కట్టవా. నీ తల్లి ఆగు, నన్ను రాళ్లతో కొడతావా? ఏయ్, నేను లూజన, క్రాక్నా. ఏయ్, ఆగు, ఆగవే. నీ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వవే, ఇవ్వు. నీ లాంటి వాళ్ళు మాయనా కొడుకుని నమ్ముతారు కానీ నా లాంటి మంచోళ్ళని నమ్మరే. అసలు నువ్వు అడిగినప్పుడు ఇంగ్లీష్లో చేసింటే ఓ పని అయిపోయింది. నాకు బుద్ధి లేదు, నేను నా మనసు కోసం లవ్ చేస్తున్నాను. పెక్యులర్ నా కొడుకునిగా